సిటీలో కంపెనీలను హ్యాకింగ్ సమస్య హడలెత్తిస్తోంది. పాకిస్తాన్ హైదరాబాద్ ఐటీ హబ్ ని టార్గెట్ చేసిందా? పాక్ హ్యాకర్ల దెబ్బకి ఐటీ కంపెనీలు హడలెత్తిపోతున్నాయా? ఐటీ కంపెనీల హ్యాకింగ్ పై గుప్పుమంటున్న పుకార్లపై పోలీసులు ఏమంటున్నారు? కన్నింగ్ హ్యాకర్ల దెబ్బకు చెక్ పెట్టేందుకు ఐటీ కంపెనీ మూకుమ్మడిగా ఎలాంటి ప్రణాళికలు చేస్తున్నాయి? జస్ట్ వాచ్. హైదరాబాద్ ఐటీ కంపెనీలకు హ్యాకింగ్ కలవరం. అప్రమత్తమైన సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సైబర్ క్రైమ్ పోలీసులతో SCSC సమావేశం. దేశంలోని ఐటీ కంపెనీలకు హ్యాకింగ్ సమస్య హడలెత్తిస్తోంది. పాకిస్తాన్ కు చెందిన కొందరు దేశంలోని ప్రముఖ ఐటీ కంపెనీల కంప్యూటర్లను హ్యాక్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై నేషనల్ మీడియాలో కథనాలు రావడంతో హైదరాబాద్ లోని పలు ఐటీ కంపెనీలు అలర్ట్ అయ్యాయి. సిటీ శివారులో దాదాపు 2500 ఐటీ కంపెనీలున్నాయి. హ్యాకింగ్ న్యూస్ తో అప్రమత్తమయ్యాయి కంపెనీల యాజమాన్యాలు. తమ సిస్టమ్ సర్వర్ల విషయంలో ఐటీ కంపెనీలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. ఐటీ కంపెనీల యజమానులతో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో భేటీ అయ్యారు. సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కార్యదర్శి భార్గవ్ హ్యాకింగ్ పై వస్తున్న వార్తలపై చర్చించినట్లు తెలుస్తోంది. హ్యాకింగ్ గురైతే ఏం చేయాలి, హ్యాకర్ల బారిన పడకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలనే విషయంపై డిస్కస్ చేసినట్లు సమాచారం. దేశంలోని ఐటీ కంపెనీల సమాచారాన్ని డిస్ట్రాయ్ చేయడమే లక్ష్యంగా పాక్ టెర్రరిస్టులు సైబర్ అటాక్ చేసే అవకాశం ఉందంటున్నారు అధికారులు. టర్కీ, సోమాలియా, సౌదీ అరేబియా నుంచి ఇవి ఎక్కువగా జరుగుతున్నట్లు అనుమానిస్తున్నారు. ఐటీ కంపెనీలు డేటా బ్యాకప్ పెట్టుకోవడం మంచిదని సూచిస్తున్నారు. సర్జికల్ స్ట్రైక్ తర్వాత ఈ హ్యాకింగ్ సమస్య ఎక్కువైనట్లు అనుమానిస్తున్నారు. అయితే హ్యాకింగ్ పై ఇప్పటి వరకు ఎలాంటి కంప్లైంట్స్ రాలేదంటున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. హ్యాకింగ్ ఇష్యూ హైదరాబాద్ ఐటీ కంపెనీలను కలవరానికి గురి చేస్తోంది.